నమస్కారం ప్రవీణ్ గారు. నమస్కారండి. ఇంకొకటి బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్, పావులు బర్డ్స్ ఇవన్నీ మీకు ఎందుకు అంత ఇష్టం? జంతువులు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచి జంతువులు అంటే ఇష్టం. ఓకే, అంటే డాగ్స్ నుంచా? డాగ్స్ ఇష్టం, క్యాట్స్ ఇష్టం, పందులు కూడా ఇష్టం నాకు. నాకు ఏ ప్రాబ్లం లేదు. ఓకే, జంతువులు అంటే ఇష్టం, మూగ జీవాలంటే ఇష్టం నాకు. నాకు ఆవులు ఉన్నాయి, పిలుస్తూ ఉరికొస్తాయి ఆవులు. లక్ష్మీ అని ఒక ఆవు ఉంటుంది. ఫీడ్ చేయడం, ఇప్పుడు నా కార్లో ఎప్పుడు మాక్సిమం బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి. ఎక్కడ స్ట్రీట్ డాగ్స్ కనిపించినా నేను ఆగిన చోట వచ్చేస్తాయి నా దగ్గరికి ఆటోమేటిక్. కొత్త కుక్కలైనా వచ్చేస్తాయి. ఏముంది మ్యాజిక్ ప్రవీణ్ గారిలో? జంతు ప్రేమ. దే ఫీల్, డెఫినెట్లీ దే ఫీల్, డెఫినెట్గా మన మన వైబ్రేషన్స్ ఫీల్ అవుతాయి. డెఫినెట్గా ఫీల్ అవుతాయి. హౌ హా, యస్, యూ హావ్ టు బిలీవ్ ఇన్ దట్. నమ్ముతారు. ఎస్, నా అదర్ ఒక కాయిన్ టూ సైడ్స్లో, ఒక సైడ్ అంతా కసినో అన్నీ డిఫరెంట్, ఒక సైడ్ సాఫ్ట్ నేచర్ కూడా ఉంటుంది కదా, గుళ్ళు, దేవతలు, భక్తి. మాకు ఈ జంతువుల విషయంలో చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాం. వాటికి అంత విలాసవంతంగా చక్కగా పెంచుతున్నారు మీరు, ఎందుకు ఇంత ప్రేమ వాటి మీద? అంత ప్రేమ పిచ్చి. నేను ఒకరోజు నేను నా రేంజ్ రోవర్లో శ్రీ ఫామ్ హౌస్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఒక ముస్లిం అతను, హార్డ్లీ 1 or 2 days దూడలు ఉంటాయి కదా మగై, పుట్టినవి 1 or 2 days ఉండొచ్చు. వాడు స్కూటర్ మీద ఒకటి ముందర వేసుకున్నాడు, ఒకటి వెనకాల కట్టినాడు, ముందర వేసి దాని మీద కాలు పెట్టినాడు, దాన్ని మూతి కింద రోడ్డుకు తగులుతుంది. అది చూసి నాకు అట్లా కోపం వచ్చేసింది. దిగి బ్రాండ్ కొట్టి నా రేంజ్ రోవర్లో 3.5 crores కార్, అందులో కూర్చోబెట్టిన ఫామ్ పంపించి వేరే కారు పిలుచుకొని వెళ్తాను. అంటే లవ్ టువర్డ్స్ యానిమల్, జంతు ప్రేమ. జంతు ప్రేమ అంతే. ఈ ప్రేమ వెనకాల ఫెరోషియస్గా ఉంటారా మీరు? ఎలా ఒక పర్సన్ ప్రవీణ్ కుమార్ డిఫైన్ చేయండి అంటే మీ అంతటా మీరు ఎలా డిఫైన్ చేస్తారు? నా దారికి ఎవరు రాకపోతే నేను మంచిగా ఉంటాను. నా అంత ప్రేమ మనిషి ఉండు, నా దారికి అడ్డం రావద్దు. అంట కొడతారా? కొట్టడం అంటే ఇంకా అట్లా అయినాయి అప్పట్లో ఇన్సిడెంట్స్. నార్మల్గా ఇప్పుడు అవసరం లేదు, కొట్టే అవసరం లేదు, చూస్తే చాలు. చాలా అంతే, చాలు. అలా ఆగుతారంట. అంతే అంతే. ఏముంది, అంత ఏముంటుంది చెప్పండి. వస్తే ఫైనాన్షియల్ వస్తుంది. నేను ఒకటే ఎవరితో ఇబ్బంది అయిందంటే 10 lakhs ఇచ్చి కట్ చేసేసుకుంటాను, 1 lakh ఇచ్చి కట్ చేసుకుంటాను. డబ్బుల గురించి చూడండి, నేను అవసరం లేదు. దూరం పెడితే చాలు, వాడికి అదే పనిష్మెంట్, వేరే అవసరం లేదు. ఇవన్నీ ఒకవైపు ఆధ్యాత్మికం. ఎస్, ఏంటి? నేను టెంపుల్ కానీ విజయ వినాయక స్వామి టెంపుల్ చైర్మన్, నేను సాయిబాబా గుడి వైస్ చైర్మన్. అపార్ట్ ఫ్రమ్ దట్ గో సేవ చేస్తాము. ఇప్పుడు గోవుని జాతీయ ప్రాణిగా గుర్తించాలని చెప్పి ఒక బాలకృష్ణ గురుస్వామి పాదయాత్ర, దానికి నేను అడ్వైజర్ ఉన్నా కమిటీ. తిరుపతి రీచ్ అయ్యారు. అంటే మనం హిందువుగా పుట్టడం అంటే ఎన్నో జన్మల సుకృతం, అది పూర్వజన్మ సుకృతం కాదు, ఎన్నో జన్మల సుకృతం. దానికి మన బాధ్యత ఏంటంటే మన ధర్మాన్ని కాపాడుకోవాలి. డెఫినెట్గా ప్రతి ఒక్కరి బాధ్యత అది. సెకండ్, మనం సంపాదించిన దాంట్లో ఎంతో అంతో మన ధర్మం గురించి కొంచెం స్పెండ్ చేయాలి. సెకండ్, గుళ్ళకి అనుకోండి, గురువులకు అనుకోండి, ఏదో ఒకటి మన ధర్మాన్ని కాపాడే వాళ్ళ గురించి స్పెండ్ చేయాలి. తర్వాత ఎవరన్నా హాస్పిటల్లో ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి అంతో ఎంతో హెల్ప్ చేయాలి, ఎవరి శక్తిని బట్టి వాళ్ళు, ఇంత అంత అని కాదు. అదొకటి మీకు బాగా, ఐ బిలీవ్ ఇన్ దట్. కంటిన్యూ చేస్తారా అది? డెఫినెట్గా చేస్తాను. అదెవరు ఆపుతారు, భగవంతుడి నిర్ణయం. స్వార్థం కూడా ఆలోచించండి, మనం ఎక్కడో అక్కడ మన ధర్మం కాపాడుతుంది. డెఫినెట్ గా కాపాడుతుంది. నువ్వు చేసేది అన్ని డెఫినెట్ గా, ఎవ్రీథింగ్ విల్ కౌంట్, ఎవ్రీథింగ్ విల్ గో ఆన్ టు బుక్స్. పోయేటప్పుడైతే ఏం తీసుకుపోనికి లేదు, స్పెషల్ పర్మిషన్ అయితే ఎవరికి లేదు. డెఫినెట్ గా ఉన్న దాంట్లో సరే సేఫ్ చేసుకొని ఉన్న దాంట్లో మాత్రం డెఫినెట్ గా యూ హావ్ టు డూ సమ్ గుడ్ థింగ్స్. ఎన్ని కోట్లు సంపాదించినా వెళ్ళేది ఖాళీ చేతులతో. 100% డెఫినెట్గా మనం దాన్ని మనం, నేను ఒకటే అండి, ఇవాళ ఫంక్షన్ చేస్తే 10,000 మంది వస్తారు, మనం చచ్చిన రోజు ఎంతమంది వచ్చారు అనేది లెక్క పెట్టుకో. ఎస్, అండ్ ఒక 50% వస్తే ఈజ్ ఎ వెరీ జెన్యున్ పర్సన్. యా, 10,000 మంది. ఫంక్షన్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, యువర్ బర్త్డే సెలబ్రేషన్ ఇష్టమా? బర్త్డేని ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి? 45 ఇయర్స్, రైట్? 45 ఇయర్స్ అని చేసుకున్నా అంతే. అంతే సార్, అనుకోకుండా అనుకోకుండా అయిపోయింది అది. ఇంతకు ముందు అలా సెలబ్రేట్ చేసుకున్నారు ఎప్పుడైనా? ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకున్నారు అంటే లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు జనం, వచ్చారు ఉంటారు అభిమానులు, బ్రదర్స్ అందరు వచ్చారు. ఒక గ్రాండ్ గానే అయింది, కానీ ఇట్లా ఫంక్షన్ హాల్లో అదంతా సెలబ్రేట్ అనుకోకుండా ఒక రకంగా అయిపోయింది. ఇక కానీ ఇరి రైట్స్ దానివల్ల అయినాయి అని, దానివల్ల ఎందుకు అవుతాయని
ఇట్స్ డిఫరెంట్ థింగ్ దానికి కాదంటారు. అదే చూడే రాగానే కొంతమంది మనుషులు ఉన్నారు మీకంటూ ఫాలోవర్స్ ఉన్నారు, వయసో ఎందుకు ఇంతమంది ఫాలోవర్స్ ప్రవీణ్ కుమార్? ప్రవీణ్ అన్న అంటే ఇష్టం. ఏం చూసి ఇష్టపడుతున్నారండి? ఫస్ట్ థింగ్ డౌన్ టు ఆర్త్ ఉంటాను నేను. ఓకే. ఎస్. సెకండ్ ఏదైనా ఆపద ఉంటే ఫస్ట్ మనం వస్తాం, మంచి చెడు సెకండరీ, మనం ఉంటాము అని ఒక హోప్ ఉండాలి కూడా. మనం నమ్ముకున్న వాళ్ళకి చేయాలి కదా. అలా మీకు బాగా హర్టింగ్ గా మీ మనసుని కదిలించిన ఘటన ఏదైనా ఉందా మీరు హెల్ప్ చేసిన వాళ్ళలో? చాలా మంది చేస్తున్నారు, బ్యాక్ స్టాబింగ్ మస్తు మంది చేస్తున్నారు. ఎంత మంది చేస్తే అంత స్ట్రాంగ్ అవుతాం. మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారా? మస్తు ఉన్నారు, అవుతానే ఉంటాయి కదండి. ఏ మనిషి ఉండడు చెప్పండి వెన్నుపోటు, ఎవరికో రకంగా ఎక్స్పీరియన్స్ అవుతానే ఉంటుంది డెఫినెట్లీ. బట్ అక్కడ మీరు మరి రివెంజ్ తీర్చుకోవటం అవసరం లేదు, నేను చెప్పినా కదా నేను రివెంజ్ చేసి మాట్లాపి దూరం పెడి, మాటలు కూడా ఆపను, కలిస్తే హాయాల్లో దూరం పెడితే చాలు. వాడు ఏం కోల్పోతాడు? చాలా చాలు, చాలా కోల్పోతాడు లైఫ్ లో. మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు? ఈ మనిషి ఇష్టం నాకు, నా కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను వాళ్ళతో అన్ని షేర్ చేసుకుంటాను అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నా వైఫ్. ఏమంటారు ఇలాంటి టైంలో ఆవిడ నుంచి వచ్చిన సపోర్ట్ ఏంటి? డెఫినెట్లీ నువ్వేం చేసినా నువ్వేం తప్పు చేయలేదు, డోంట్ వరీ అని చెప్తాను. ఇంట్లో స్ట్రాంగ్ ఉంటేనే కదండి మనం కూడా స్ట్రాంగ్ ఉంటాం. ఫ్యామిలీ సపోర్ట్ అది వెలకట్టలేదు, డెఫినెట్ గా ఉంటుంది. యా, ఐ హావ్ ఫ్యూ ఫ్రెండ్స్, చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు డెఫినెట్ గా. అందరూ కూడా నాకు సపోర్టింగ్ ఉన్నారు. మా మాధవ రెడ్డి ఉన్నాడు, మా మాధవ రెడ్డి కూడా మా కేస్ పేరుతో పాటుగా మారు మోగిన పేరు అది. గోల్డ్ మ్యాన్, మా గోల్డ్ మ్యాన్, గోల్డ్ మ్యాన్. yes. మీకు ఇష్టం లేదండి బంగారం? ఇష్టం ఏమైనా? నాకు ఇష్టం ఉండదు. సోకులు బంగారం షో కానీ. మీకు కార్స్ అంటే ఇష్టం? కార్స్, యానిమల్స్ మీద స్పెండ్ చేయాలి. ఎన్ని ఉన్నాయి కార్స్? నాకు 4 కార్స్ ఉన్నాయి. ఓకే, ఇష్టం బాగా ఇష్టం, చాలా ఇష్టం. ట్రెండ్కి తగ్గట్టుగా ఇప్పుడు ఏం కొత్త వస్తే అవి మార్చేస్తారా? ఆల్మోస్ట్. ఫ్రీ టైం అంటే ఇప్పుడు క్యాసినో ఆడించే ఆ ప్రదేశాలైనా నార్మల్గా ఎక్కడికైనా వెళ్తూ ఉంటారా? హాలిడేకా? యా, నాకు తిరిగి 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 ఎక్సైట్మెంట్ పోయింది హాలిడేస్ మీద. ఎన్ని దేశాలు తిరిగారు? చాలా దేశాలు తిరిగి. చాలా అంటే? చాలా అంటే చాలా తిరిగా. మోస్ట్ ఫేవరెట్ ప్లేస్? నాకు ఆస్ట్రేలియా ఇష్టం. ఆస్ట్రేలియా? వై? అడ్వెంచరస్. మీరు చేస్తారా అడ్వెంచర్స్? యా, ఐ గో, ఐ యూస్ టు గో ఫర్ ట్రెక్కింగ్. నేను రూమ్ వైటాకర్ అని చెప్పి మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ ఉందా, క్రొకడైల్ బ్యాంక్ అండ్ అక్కడ గరియాల్స్ అని ఎక్స్టింట్ ఉన్న క్రొకడైల్స్, లాంగ్ మూత్, సన్న మూత్, 18 ఫీట్ 20 ఫీట్ పెరుగుతాయి. దాని మీద రూమ్ విటాకర్, రూమ్ విటాకర్ దాని మీద రీసెర్చ్ చేస్తున్నాడు. అయిపోతున్నాయి, ఇండియన్ బ్రీడ్, అది అయిపోతున్నాయి, ప్రపంచంలో ఎక్కడ ఉండవు. వాటిని కూడా తెచ్చి పెంచుకుంటా? లేదు, పెంచొద్దు, అది షెడ్యూల్ 1. యు వోంట్ గెట్ పర్మిషన్. నేను రోమ్ విటాకర్ వెస్టర్న్ ఘాట్స్ లో షిమోగాల వి యూస్ టు ట్రెక్. హీ డస్ రీసెర్చ్ ఆన్ కింగ్ కోబ్రాస్. కింగ్ కోబ్రా 18-20 ఫీట్ అవుతాయి కింగ్ కోబ్రాస్, తెలుసు కదా. దాని మీద నేను ఆడు, నేను బాగా ట్రెక్కింగ్ చేస్తూ 2-3 డేస్ అడవిలో ఉండేవాళ్ళు కింగ్ కోబ్రాస్ మీద. వాడు రీసెర్చ్ చేస్తుండే, వాడు ఎంబడి నేను, నాకు ఇంట్రెస్ట్ ఉండే బాగా. నేను కూడా పార్ట్ ఆఫ్ కొంచెం రీసెర్చ్ చేసినా కానీ తర్వాత ఇక బిజినెస్ ఈ అలిగేషన్స్ వల్ల కుడ్ నాట్ కాన్సన్ట్రేట్, కంప్లీట్ గా వెళ్ళలేకపోయాను. బట్ ఇప్పుడు టైం దొరికితే మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉందా? కష్టం, ఇప్పుడు విడికేసు. ఎన్ని రోజులు ఉండొచ్చు దగ్గర దగ్గర? యూఆర్ లాక్డ్ అంటే 3-4 మంత్స్ ఉండొచ్చు, మరి తెలియదు, యు హావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ప్రస్తుతం బయటకు వెళ్ళే అవకాశం కూడా లేదు? లేదు, అట్లేండి, వీ కెన్ వెళ్ళొచ్చు, వాళ్ళు పిలిచినప్పుడు రావాలి. మిగతా టైం అంతా యువర్ ఫ్రీ టైం అనుకో. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే. నమస్తే.